సగం జీవితం 24 ఏళ్ళు నౌకరు చేస్తే 12 ఏళ్ళు మన సంగారెడ్డిలో మన మెదక్ జిల్లాలోనే చేసిండు. 12 ఏళ్ళు మన జిల్లాలోనే సేవ చేసి గల్లీ గల్లీ తెలిసినోడు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యావంతుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు మన మెదక్ లోక్సభ స్థానం గురించి పార్లమెంట్ లో గలమిప్పగలుగుతాడు, నిధులు చేయగలుగుతాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాడు. మీకైతే పటాన్ చెరువులకు ఇంకా దగ్గర, 15 నిమిషాల ఇంటికి పోవచ్చు, పావుగంట దూరంలో ఉంటుంది ఆయన ఇల్లు. పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు ఉంటుంది. అంత మంచి మనిషి ఇవాళ ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు. సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు, సిద్దిపేటలో కలెక్టర్ ఉన్నప్పుడు, పీడీ డిఆర్డిఏ ఉన్నప్పుడు మైపాలని ఎంపీపీ ఉండే ఆయన దగ్గరగా చూసిన నేను. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుతుందట. ఉదాహరణ ఎట్లా అంటే, ఒకసారి మా దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చనిపోయింది, ఇద్దరు ఆడపిల్లలు మిగిలిండ్రు. వాళ్ళు పోయి సంగారెడ్డికి వచ్చి ఈయనకు దరఖాస్తు ఇచ్చిండ్రు, మేము అనాథ పిల్లలం, మీరు ఏదైనా సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు. అయితే ఆయన మనసు చెలించి ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఇలా పిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు. సో అట్లా చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బాబు జాగింది కొద్దిగా. అదేవిధంగా మా సిద్దిపేట ప్రాంతంలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికుడు, ఆయన బిడ్డకు ఎంబీబీఎస్ లో సీట్ వస్తే ఆ అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవు అని బాధపడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఇలా డాక్టర్ చదివిచ్చినటువంటి వ్యక్తి కూడా వెంకటరామరెడ్డి గారు. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తానని ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే, ఆయన ఆ రోజు కలెక్టర్ గా ఉన్నాడు కానీ మనసు ఉన్నవాడు. ఆయనకు దేవుడు కొంతమందికి ధనం ఇస్తాడు కానీ దాన గుణం ఇయ్యడు. వెంకటరామరెడ్డి గారికి ధనము ఉన్నది, దానం చేసే గుణము కూడా ఉన్నది. ఆయన మాట అన్నాడు మొన్న, నేను 100 కోట్ల రూపాయలతో విద్యా నిధిని ఏర్పాటు చేసి మా పేద కార్యకర్తల పిల్లలకు గాని వాళ్ళు సూచించినటువంటి వాళ్లకు రేపు చదువుకోవడానికి సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెడతా, కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా, పేద కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా, ట్రస్ట్ కెల్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎన్నో ఇంకా మంచి ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. 13వ తేదీ మీటింగ్ నాడు వివరంగా ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. మరి ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అభ్యర్థి గుణగణాలు మీకు తెలవయా? పటాన్ చెరువులకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. నిజంగానే మంచిగా పనిచేస్తే మొన్న దుబ్బాకల మల గెలవపోవునా? మరి నువ్వు ఆ రోజు దుబ్బాకలు ఏం చెప్పినావు, నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లిస్తా, బండి ఇస్తా అన్నావు, టెక్స్టైల్ పార్క్ అన్నావు, రైలు అన్నావు, నిరుద్యోగ భృతి సొంతం ఇస్తా అన్నావు, దావఖాన కట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా అన్నావు, చాలా చెప్పిండు. ఆయనతో గెలిచిండు, సరే ప్రజలు నమ్మి ఓట్లేసిండు. 4 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, అడిగిండు ఏమైనా నీ ఎడ్లేవి బండి ఏమంటే ఏం లేవు, నీ దావఖాన ఏదంటే లేదు, రైలు ఏదంటే లేదు, నిరుద్యోగ భృతి ఏదంటే లేదు, ఏం కాలే. ఏం కాకపోతే జనం ఊకుంటారా? బిడ్డ నువ్వు అప్పుడు ఓట్లప్పుడు అన్ని మాయ మాటలు చెప్పినావు, గెలిచినావు అని చెప్పి అందరు కలిసి ఉత్కుడు ఉత్కిరి కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. నిజంగా నువ్వు మంచిగా పనివంతునువో గుణవంతునువో అయితే నువ్వు మళ్ళీ గెలవద్దు దుబ్బాకల. నువ్వు మరి గాఢ జల్లెలో నీ మా పటాన్ చెరువులు ఎట్లా గెలుతావు? గాఢ గెలవలో నీ మెదక్ ఎంపీ ఎట్లా గెలుస్తావు? దయచేసి అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలి. వెంకటరామరెడ్డి బాగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. నేను మంత్రిగా చూశాను, ఒక్కొక్క రోజు నేను రివ్యూ మీటింగ్ పెడితే ఈ జిల్లా అభివృద్ధి కోసం 1.5 2 అవుతుండే. వేరే కలెక్టర్లు అయితే 15 సార్ పోతా సార్ నాకు బీపీ ఉన్నది, ఇటుకాడ పిల్లలు చూస్తున్నారని పోతారు. ఎన్నడు వెంకటరామరెడ్డి గారు నేను పోతా అనలే. నేను మీటింగ్ పెడితే మంత్రిగా డేట్ మారాల్సిందే. కలెక్టరేట్ లో కూర్చొని మేము రివ్యూ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క నాడు 12, 1, 2 దాకా రివ్యూ చేసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా చాలా పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. అంటే 3 అభ్యర్థుల్లో చూస్తే మంచిగా హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, ఉన్నత విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది. ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్ లో ఉంటే మన పటాన్ చెరువు ప్రాంతం యొక్క కాలుష్యానికి సంబంధించి గాని, మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి గాని, మన ప్రాంత అభివృద్ధి గురించి గట్టిగా గలమిప్పగలుగుతాడు.
గలమిప్పటి వాళ్ళు కావాలన్నా, గులాంగిరి చేసే వాళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.